క్యాష్లెస్ ఎకానమీ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాట. భారత్ క్యాష్లెస్ కంట్రీ దిశగా అడుగులేయిస్తామంటూ మోడీ అండ్ కో చెప్తున్న మాటలు ఆచరణ సాధ్యమవుతాయా? బ్లాక్ మనీ వెలికి తీతకే అని చెప్పిన మోడీ ఇప్పుడు ఆ లక్ష్యాల్లో క్యాష్లెస్ కంట్రీ అన్న కొత్త లక్ష్యాన్ని ఎందుకు చేర్చారు? మోడీ చెప్పినట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమవుతుందా? సమస్త ప్రపంచాన్ని నడిపించేది డబ్బు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు డబ్బు కోసమే లోకమంతా పరుగులు పెడుతుంది. డబ్బు కోసమే ప్రతి ఒక్కరూ పనిచేస్తారు. సంపన్నుడైనా సామాన్యుడైనా ఆ డబ్బు కోసమే. డబ్బులుంటే హాయిగా బతికేయచ్చు, డబ్బులుంటే ఎంచక్కా జల్సాలు చేయవచ్చు, డబ్బుంటే చాలు అన్నీ ఉన్నట్టే. కానీ ఇప్పుడా డబ్బుకే పెద్ద కష్టమొచ్చింది. నవంబర్ 8న మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో అప్పటి వరకు దేశంలో దర్జాగా చెలామణిలో ఉన్న పెద్ద నోట్లన్నీ ఒక్కసారిగా చిన్నబోయాయి. మొదటి 2 రోజులు పెద్దగా ఎవరికీ ఇబ్బంది కలక్కపోయినా రోజులు గడిచే కొద్దీ సమస్యలు ఒక్కొక్కటిగా అర్థమవడం మొదలయ్యాయి. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దేశంలో లక్షల కోట్లలో గుట్టలుగా పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీయటానికి ఇదే మంచి మార్గమని భావించిన మోడీ ముందు వెనక ఆలోచించకుండా దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేసి పారేశారు. ఈ నిర్ణయం సంపన్నులను భయపెట్టిందో లేదో తెలియదు, కానీ సామాన్యులను మాత్రం 35 రోజులుగా బాధ పెడుతూనే ఉంది. చేతుల్లో డబ్బుల్లేక, బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వక, ఏటీఎంలు తెరుచుకోక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే బ్లాక్ మనీని అంతం చేయటానికి పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం దారితప్పింది. గత 35 రోజులుగా సామాన్యుడు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నాడు తప్ప ఒక్క సంపన్నుడు కూడా కనిపించడం లేదు. ఏం, సంపన్నులకు అవసరాలుండవా అంటే ఎందుకుండవు? మనిషన్న ప్రతివాడికి డబ్బుతో అవసరముంటుంది. కాకపోతే సామాన్యుడు తానే స్వయంగా వెళ్లి బ్యాంకు క్యూలో నిలబడాలి. అదే సంపన్నుడైతే మాత్రం బ్యాంకర్లే వెళ్లి వాళ్ల బెడ్రూమ్లకు కోట్లకు కోట్లు తరలిస్తున్నారు. నెల రోజులుగా బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నా ఒక్క రూపాయి కూడా దొరకటం లేదు. కానీ సంపన్నుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తుంటే కోట్లకు కోట్లు బ్లాక్ మనీ దొరుకుతోంది. అది కొత్త 2000 రూపాయల నోట్ల రూపంలోనే దొరకటం చూస్తుంటే పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సాధించిన విజయమేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు. బ్లాక్ మనీని అంతం చేయాలని మోడీ తీసుకున్న నిర్ణయం తిరిగి అదే బ్లాక్ మనీని మరింతగా పోగేయటానికి కారణమైంది. ఇన్నాళ్లు బ్యాంకర్ల దగ్గర లేని బ్లాక్ మనీ కొత్తగా పుట్టుకొచ్చింది. తమ బ్యాంకులకు వచ్చే కోట్లాది రూపాయలను కమిషన్ పద్ధతిలో మార్చేస్తున్న బ్యాంకర్ల భాగోతం ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. దేశంలో ఉన్న అందరి బ్యాంకర్లు ఇలాంటి చేతివాటాలకు పాల్పడకపోయినా ఇలా సంపన్నుల ఇళ్లకు దారిమళ్లిన సొమ్మంతా బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచే వెళ్లిందన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు బడాబాబుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తున్న అధికారులకు దిమ్మ తిరిగే సీన్లు కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు జరిగి వారం తిరక్క ముందే లక్షల రూపాయల కొత్త నోట్ల కట్టలు దొరికాయి. ఇక నెల దాటేసరికి శేఖర్ రెడ్డి లాంటి సంపన్నుల ఇళ్లలో 100 కోట్ల రూపాయలకు పైగా కొత్త నోట్లు దొరకటం చూస్తుంటే అసలు పెద్ద నోట్ల రద్దుతో మోడీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఏ లక్ష్యంతో మోడీ పెద్ద నోట్లు రద్దు చేశారో అదే లక్ష్యాన్ని బడాబాబులు బ్యాంకర్ల సాయంతో పక్కదోవ పట్టించారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న 500-1000 రూపాయల నోట్ల ముఖ విలువ 15 లక్షల కోట్లు ఉంటుంది. ఇందులోనే కొంత మొత్తం బ్లాక్ మనీ రూపంలో ఉంది. ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేసి కొత్తగా 4000కు మించి నోట్లు తిరిగివ్వకుండా కట్టడి చేస్తే బడాబాబుల దగ్గర బ్లాక్ మనీ పనిపట్టవచ్చని భావించారు. కానీ బ్యాంకర్ల చేతివాటంతో బడాబాబుల ఇళ్లకే కొత్త కరెన్సీ నడుచుకుంటూ వెళ్లింది. ఇప్పటికే గడిచిన 35 రోజులుగా ఆర్బీఐకి భారీ మొత్తంలో పెద్ద నోట్లు వచ్చి చేరాయి. వాటి విలువ దాదాపుగా వ్యవస్థలో చెలామణిలో ఉన్న నోట్ల విలువకు సమానంగా ఉంది. అంటే బ్యాంకర్ల చేతి చలవతో సంపన్నుల దగ్గరున్న బ్లాక్ మనీ అంతా కొత్తగా 2000 రూపాయల నోట్లతో రూపం మార్చుకుంది తప్ప రద్దయిపోలేదు. మరిప్పుడు మోడీ లక్ష్యం నెరవేరినట్టేనా? ఇవాళ మీరు చూశారు 12.44 లక్షల కోట్లు నిన్న దాకా బ్యాంకులో డిపాజిట్ అయింది. అంటే అర్థం ఏమిటి? ఇంత మనీ ట్రాన్సాక్షన్స్ అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఈ 12.44 లక్షల మీద 30% 25% ట్యాక్స్ కలెక్షన్స్ సర్క్యులేషన్లోకి వస్తే దాని మీద వచ్చే జీడిపికి ఇంపాక్ట్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఉంటుంది, గ్రోత్ వస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు తప్ప ఏ ఒక్క సంపన్నుడు రవ్వంత టెన్షన్ కూడా పడలేదు. దానికి నిదర్శనమే సిబిఐ ఐటీ దాడుల్లో దొరుకుతున్న డబ్బు. బ్యాంకర్లే కాదు, ఆఖరికి ఐటీ అధికారులు, సాక్షాత్తు ఆర్బీఐ అధికారులు కూడా కొత్త కరెన్సీ పక్కదారి పట్టించారు. మొత్తంగా గడిచిన నెల రోజుల్లో దేశంలో బ్యాంకుల్లో డిపాజిట్లు, సామాన్యుడికి కష్టాలు పెరిగాయి తప్ప బ్లాక్ మనీ మాత్రం రద్దు కాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ కొత్తగా క్యాష్లెస్ ఎకానమీ అంటూ కొత్త రాగం అందుకున్నారు.
మరి ఇది సాధ్యమవుతుందా అంటే నో అన్న సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. క్యాష్లెస్ కు వెళ్ళాలి అంటే ముందు ఎక్కడో చోట బ్యాంకు ఖాతాలు ఉండాలి. బ్యాంకు ఖాతాలు ఇంతవరకు మనకు తెలిసి ఒక 30-40% కన్నా ఎక్కువగా ఉన్నట్టుగా లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన తెలంగాణలో 11,000 పల్లెలు ఉన్నాయి. దానిలో బిలో 2,000 పాపులేషన్ జనాభా తక్కువ ఉండేవాళ్ళ ఉండే పల్లెలు 6,400 ఉన్నాయట. ఈ 6,400 పల్లెలకి కేవలం 104 బ్యాంకు బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకు వీళ్ళు బ్యాంకు బ్రాంచెస్ పెట్టరు అంటే వీళ్ళకి వైబిలిటీ లేదు పల్లెల్లో పెడితే. మరి బ్యాంకు ఖాతాలు ఉండేదానికి అవసరమని చెప్పి తెలుసు క్యాష్లెస్ వెళ్ళాలి అంటే అందరికీ అక్షరాస్యత ఉండాలి. అక్షరాస్యత చాలా అధోగతిలో ఉందని చెప్పి అనుకుంటున్నాము. అటువంటిది క్యాష్లెస్ ఉన్న పడంగా దానికి లేదు. అసలు క్యాష్లెస్ ఎకానమీగా దేశాన్ని అడుగులేస్తే ఆ తర్వాత బ్లాక్ మనీ పుట్టకుండా ఉంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో అక్షర జ్ఞానమే లేని దేశానికి ఒక్కసారిగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అలవడతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ మోడీ ఏమని సమాధానం చెప్తారు? క్యాష్లెస్ ఎకానమీ మన దేశంలో సాధ్యమవుతుందా? అక్షరం ముక్కరాని వాళ్ళు ఆన్లైన్ లో చెల్లింపులు చేస్తారు. వెల్కమ్ బ్యాక్. అసలు మోడీ చెప్తున్నట్లు క్యాష్లెస్ ఎకానమీ మన దేశంలో సాధ్యమవుతుందా? 125 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని నోట్లు లేకుండా నడిపించగలమా? ఒక్కసారిగా నోట్లు రద్దు చేసేసి క్యాష్లెస్ అంటే వ్యవస్థ కుప్పకూలిపోదా? దశాబ్దాలుగా అసంఘటిత రంగంలోనే అడుగులేస్తున్న దేశంలో క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమవుతుందా? అక్షరాలు రానివాడికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సాధ్యమవుతుందా? ప్రతి దేశానికి ఒక ఆర్థిక వ్యవస్థతో పాటు ఒక ప్రత్యేకమైన సంస్కృతి కూడా ఉంటుంది. వాటిని అనుసరించే ఆయా దేశాలు నడుచుకుంటాయి. కాలక్రమంలో ఎన్ని మార్పులు వచ్చినా మూలాల్ని మాత్రం వదులుకోవు. మన దేశంలో కూడా శతాబ్దాలుగా ఎన్ని మార్పులు వచ్చినా సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో పొదుపు అనేది ఒక భాగంగా వస్తోంది. ఇప్పటికీ మన దేశంలో పొదుపు అంటే ఇంట్లో అవసరానికి డబ్బులు దాచుకోవటమే, వాటిని వాడుకోవటమే. ఇలా డబ్బును నోట్ల రూపంలో దాచుకోవటం, వాటినే ఎక్కువగా చలామణి చేయటం అలవాటుగా వస్తున్న అంశం. ఇప్పటికీ మన దేశంలో ఐటీ రంగం ఎంతగా అభివృద్ధి చెందినా ప్రజలు మాత్రం నగదు లావాదేవీలకే ఎక్కువగా అలవాటు పడి ఉన్నారు. ఇప్పటికీ మన దేశంలో 45% మంది ప్రజలకు బ్యాంక్ అకౌంట్లే లేవు. అసలు బ్యాంక్ అకౌంట్లు లేకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, క్యాష్లెస్ కొనుగోళ్లు జరపడం ఎలా సాధ్యమవుతుంది? ఉన్న అకౌంట్ల లెక్కలో కూడా చాలా మందికి 2-3 అకౌంట్లే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్న డెబిట్ కార్డులు కేవలం 70 కోట్లే. ఇందులో కూడా చాలా మంది దగ్గర 2కు మించి డెబిట్ కార్డులున్నాయి. ఇక 125 కోట్ల జనాభాలో క్రెడిట్ కార్డులు వాడేవారి సంఖ్య 3 కోట్లు కూడా లేదు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరికి దేశవ్యాప్తంగా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య జస్ట్ 2,70,00,000 మాత్రమే. పోనీ ఇలా క్రెడిట్ కార్డు ఉన్న వారిలో కూడా కేవలం 7% మాత్రమే అవసరాలకు వాడుతున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం అత్యవసరమైతేనో నెలాఖరులోనో క్రెడిట్ కార్డును వాడుతున్నారు. మరి ఇలాంటి దేశంలో ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ అంటే అది అసాధ్యమే. పెద్ద నోట్లు రద్దు చేసేదానికి ఒక 3-4 కారణాలు అనుకున్నారు. ఆ కారణాలు కరెక్ట్ కాదని తెలిసింది. దాని నుంచి ప్రజలను దృష్టి మళ్లించేదానికి చేస్తున్నారు. ఇది క్యాష్లెస్ వెళ్తాము అన్నది. క్యాష్లెస్ వెళ్ళటం అన్నది డెవలప్డ్ కంట్రీస్కే సాధ్యం కావడం లేదు. తప్పకుండా క్యాష్తో పని ఉంటుంది. ఒకటి, ఇంతవరకు మనకు కనీసం హైదరాబాద్ సిటీ తీసుకున్నా కూడా 12% కన్నా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు. మరి చదువుకునే వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చదువు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఎందుకని మనం క్యాష్లెస్కు పోకుండా ఉన్నాము అంటే అర్ధరాత్రి కానివ్వండి, లేకుంటే హాస్పిటల్కి వెళ్ళినా, లేకుంటే ఇంకెక్కడైనా మనము మందుల షాప్కి వెళ్ళినా కూడా అక్కడ మన కార్డులు గీపుతూ ఉంటే వానికి అవసరం ఎలా తిరుగుతుందండి? మొత్తంగా చెప్పాలంటే మన దేశంలో 85% పైగా లావాదేవీలు ఇప్పటికీ నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ఆన్లైన్లో కొనుగోలు చేసేవాళ్లు కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి దేశంలో ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ అంటే అది వర్కౌట్ అయ్యే అవకాశాలు అంతంత మాత్రమే. బ్లాక్ మనీ అంశంలో ఫెయిల్ అయినందుకే కేంద్రం క్యాష్లెస్ ఎకానమీ అంటూ కొత్త పల్లవి అందుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డీమానిటైజ్ అయ్యేటప్పుడు చెప్పినటువంటి కారణాలు 3-3, తీవ్రవాదులకు వచ్చేటటువంటి ఫేక్ కరెన్సీని అరికట్టడం, 2, అవినీతిని అరికట్టడం, ఈ కారణాలు మాత్రమే చెప్పారు. అప్పుడు ఎప్పుడు కూడా క్యాష్లెస్ సొసైటీని నిర్మిస్తామని చెప్పలేదు. అప్పుడు ఎప్పుడైతే మొత్తం క్యాష్ అంతా బ్యాంకింగ్ సిస్టంలోకి రావటం మొదలుపెట్టిందో ఈ అవినీతి ఎక్కడికో పోయింది, ఈ ఫేక్ నోట్స్ ఎక్కడికో పోయినాయి,
తీవ్రవాదులకు ఇచ్చే సొమ్ము ఎక్కడికో పోయింది. అల్టిమేట్ గా క్యాష్ లెస్ సొసైటీ వచ్చి కూర్చుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా క్యాష్ లెస్ ఎకానమీగా మారటం అసాధ్యం. కనీసం ఆ దిశగా అడుగులేయటం కూడా కష్టమే. 125 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఇప్పటికీ అక్షరాస్యత పూర్తిగా లేదు. గ్రామీణ భారతంలో ఇంకా కరెంటు సౌకర్యం కూడా లేని గ్రామాలు కోకొల్లలు, రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామాలు ఇప్పటికీ లక్షల్లో ఉన్నాయి. ఇవన్నీ కాదు, అసలు పెద్ద నోట్లు రద్దయ్యాయన్న వార్త కూడా తెలియని గ్రామాలు ప్రాంతాలు కూడా ఉన్నాయంటే మన దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మరి ఇలాంటి దేశాన్ని ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీగా మార్చేయటం సాధ్యమవుతుందా? సో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరగాలనేటువంటి ఐడియల్ సిట్యుయేషన్ కనుక ప్రస్తుత పరిస్థితుల్లో రీచ్ అవ్వాలంటే కనీసం 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. ఈవెన్ యాజ్ ఆన్ టుడే మన దగ్గర 2% మాత్రమే క్యాష్లెస్ ఆపరేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని 100% దానికి ప్రయత్నం చేసినా, 60% ప్రయత్నం చేసినా కూడా అది ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు. గ్రామాలు పట్టణాల్లో ఉన్నవారికి పూర్తి స్థాయిలో బ్యాంక్ అకౌంట్లే ఉండవు. ఆర్బీఐ అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 1 లక్ష మందిలో 10 మందికి కూడా బ్యాంక్ అకౌంట్లు లేవు. ఇక సెల్ ఫోన్ సేవలు అందుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో డేటా సేవలు అందటం లేదు. మరి ఇలాంటి గ్రామాల్లో ప్రజలు డిజిటల్ ట్రాన్సాక్షన్లు అందుకోవటం సాధ్యమా? మా లాంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఎందుకంటే 10-20కి కార్డు అది ఎట్లా కుదురుతుందండి? కుదరదు కదా. మాలాంటి వాళ్ళకి అనవసరం, కొంచెం పెద్ద బిజినెస్ వాళ్ళకైతే బెస్ట్ అని అనుకో. గ్రామాల వరకు అవసరం లేదు. పట్టణాలు నగరాల్లో ఉన్న అసంఘటిత కార్మికులు, చిన్నాచితగా వర్తకులు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోగలరా? మన దేశంలో ఇప్పటికీ 60% ఎకానమీ అంతా అసంఘటిత రంగంలోనే నడుస్తోంది. ఈ రంగంలో 90% పైగా కేవలం నగదు చెల్లింపులే జరుగుతాయి. టీ స్టాల్, కూరగాయల షాపులు, చిన్న చిన్న స్టేషనరీ షాపులు, పాన్ షాపులు ఉన్నవాళ్లు కూడా క్యాష్లెస్ ఎకానమీ అంటే భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయి అవగాహన లేని వాళ్ళు మాత్రం తమకు ఓకే అంటున్నారు. కార్డ్ అంటే మరి అకౌంట్ ఉంటేనే కదా కార్డ్ ఇస్తారు మాకు. అకౌంట్ ఇలాంటి వ్యాపారానికి కార్డ్ స్వైపింగ్ పెట్టుకుంటే కుదురుతుందా? అలా పెట్టిస్తే కొద్దిగా మాకు బాగానే ఉంటుంది. కార్డ్ గీక్తాం కానీ మనం అంతా ఐడియా లేదు. ఎందుకంటే మనం ఇప్పుడైనా షాపింగ్ చేయలేదు. ఇప్పుడు అందరు కార్డు తీసుకొస్తున్నాడు. మళ్ళా మనకు పైసలు కావాలంటే బ్యాంక్ వాళ్ళు వారంకి ఒక్కటేసారి 50,000 ఇస్తాడు. మన దేశంలో ఇప్పటికీ 26% ప్రజలకు మాత్రమే ఇంటర్నెట్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. అంటే మిగిలిన 74% ఇంటర్నెట్ సేవలు అందనంత దూరంగానే ఉన్నాయి. అలాంటప్పుడు వారంతా ఖచ్చితంగా నగదు లావాదేవీలే నడిపించాలి. వీరందరికీ మౌలిక వస్తుల పరంగా ఇంటర్నెట్ సేవలు అందించకుండా క్యాష్లెస్ ఎకానమీ అంటే సాధ్యం కాని పనన్నది నిపుణుల అభిప్రాయం. వరల్డ్ బ్యాంక్ నివేదికల ప్రకారం మన దేశంలో డిజిటల్ పేమెంట్లు జరిపే వారి సంఖ్య కేవలం 2 కోట్లు మాత్రమే. ఇప్పటివరకు 2 కోట్ల మంది మాత్రమే డిజిటల్ మాధ్యమాల్లో పేమెంట్లు జరుపుతున్నారు. కానీ క్యాష్లెస్ ఎకానమీ అంటే 100కు 100% డిజిటల్ పేమెంట్లు జరపాలి. మరి ఆ స్థాయికి మన దేశంలో ఉన్న మౌలిక వస్తుల్ని అభివృద్ధి చేసినా కూడా అది సాధ్యం కాదు. అలాంటప్పుడు ఉన్నట్టుండి క్యాష్లెస్ ఎకానమీ అంటే అది సామాన్యుడిపై మరింత భారాన్ని వేసినట్టే. దశాబ్దాలుగా దేశ ఎకానమీ మూల రంగాలు, అసంఘటిత రంగాల మీదే ఆధారపడుతూ వస్తోంది. 10 ఏళ్ల కిందట ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ముంచెత్తినప్పుడు ఆ ప్రభావం మన దేశం మీద పడలేదంటే మూల రంగాలు బలంగా ఉండటమే కారణం. ఈ మూల రంగాలు, అసంఘటిత రంగాల్లో నగదు లావాదేవీలే ఎక్కువగా జరుగుతాయి. అక్కడ నగదుతో మాత్రమే లావాదేవీ వేగంగా జరుగుతుంది. ఇలాంటి రంగాల్ని ఒక్కసారిగా డిజిటల్ చెల్లింపుల్లోకి మార్చడం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమే కాదు, ఆయా రంగాల్లో కొనుగోళ్లు తగ్గిపోవటానికి కూడా కారణమవుతుంది. ఆపై అది దేశవ్యాప్తంగా సదరు రంగాల్ని నిర్వీర్యం చేస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మీదే ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మరి పాలకులు ఈ ఇబ్బందులన్నీ కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ అంటే నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు. వెల్కమ్ బ్యాక్. కనీస వసతులు లేవు, ఇంటర్నెట్ సౌకర్యం లేదు, ప్రజల్లో అవగాహన లేదు, పెద్దగా అక్షరాస్యులు కాదు. మరి ఇలాంటి దేశాన్ని క్యాష్లెస్ గా మార్చడం సాధ్యమేనా? అసలు ప్రపంచంలో లెస్ క్యాష్ దేశాలున్నాయి కానీ క్యాష్లెస్ దేశాలున్నాయా? నోట్లు రద్దు చేసినంత మాత్రాన బ్లాక్ మనీని అంతం చేయొచ్చా? క్యాష్ లేకపోతే అవినీతి అరికట్టేయొచ్చా? కేంద్ర పాలకులు చెప్తున్న లక్ష్యం ఇప్పట్లో నెరవేరుతుందా? క్యాష్లెస్ ఎకానమీ దిశగా మన దేశం అడుగులు వేయాలంటే అందుకు కనీసం 20 ఏళ్లు పడుతుంది. మన దేశంలో ఇంటర్నెట్ సేవలు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అడుగుపెట్టి 25 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటికీ 5% కూడా వాటిని అందిపుచ్చుకోలేదు. ఇక వాడేవాళ్లు కూడా కేవలం నగరాల్లోనే ఎక్కువగా ఉన్నారు. కానీ మన దేశంలో గ్రామాలు, పట్టణాల పరిస్థితి ఇందుకు విభిన్నం. రోజు 2,000 అమ్ముకునే చిన్న టీ స్టాల్ యజమాని తన స్టాల్ దగ్గర 10కి 20కి కస్టమర్లతో క్రెడిట్ కార్డులు వాడలేదు. ఇక గ్రామాల్లో వారికి కార్డులు, డిజిటల్ ట్రాన్సాక్షన్లంటే ఇప్పటికీ పెద్ద అయోమయమే.
మరి ఇలాంటి దేశాన్ని క్యాష్లెస్ వైపు నడిపించాలంటే కనీసం 25 ఏళ్లు పట్టక మానదు. ఎక్కడ వరకు ఎందుకు? డిమానిటైజేషన్ తర్వాత దేశంలో ఉన్న ఏటీఎంలన్నీ గట్టిగా పనిచేసింది 2-3 రోజులే. గడిచిన 4 రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఏటీఎంలలో 180,000 ఏటీఎంలు నిరవధికంగా మూతపడే ఉన్నాయి. అమెరికాలో ప్రతి 10 లక్షల మందికి 1500 ఏటీఎంలు ఉంటే మన దగ్గర ఉన్నది కేవలం 130 మాత్రమే. మరి అమెరికా స్థాయిలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరపాలంటే ముందుగా ఏటీఎంల సంఖ్య ఎంత పెంచాలో పాలకులకు తెలియంది కాదు. ఒక్కో ఏటీఎం ఏర్పాటుకి కనీసం 20 లక్షలు ఖర్చవుతుంది. అలాంటప్పుడు బ్యాంకులు ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఏటీఎంలు పెడతాయనుకోవటం జనం అపోహే. అసలు ఏటీఎంలే తగినంత అందుబాటులో లేని దేశాన్ని ఏకంగా డిజిటల్ ఇండియా దిశగా లాక్కెళ్లిపోతామంటే అది సాధ్యమా? ఇవన్నీ కాదు, మన దేశంలో 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులే ఇవ్వలేకపోయారు. అలాంటిది ఇక ప్రతి ఒక్కరిని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దిశగా ఎలా మళ్లిస్తారు? అసలు కొత్త నోట్లు సైజు మారిందని తెలిసినా దాన్ని ఏటీఎం స్లాట్లో ఉంచితే సరిపోదన్న ముందు జాగ్రత్త లేని కేంద్ర పాలకులు దేశాన్ని కంప్లీట్ డిజిటల్ ఇండియాగా మార్చేస్తామని చెప్పడం చూస్తుంటే నవ్వొస్తోంది. అక్షరాలు కూడా రాని ప్రజలు కోట్లల్లో ఉన్న దేశంలో అందరితోనూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరిపించేస్తామంటే అది సాధ్యమవుతుందా? డెఫినెట్గా సూట్ కాదండి. ఎందుకంటే మన ఇండియాలో మన దగ్గర ఉన్న జనాభాను బట్టి చూసినట్టయితే ఎక్కువ మట్టుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ అనగానే అందరూ బిజినెస్ కమ్యూనిటీలు ఏంటంటే నెంబర్ 2 దందా లేకపోతే గ్రే మార్కెట్ అని ఆలోచిస్తాం. అలా కాదు. మీరు ఏ చిన్న పల్లెటూరుకి పోయినా కూడా చూడండి, అక్కడ కార్డ్ సిస్టమ్ అని ఉండదు. ఎక్కువ మట్టుకు మన ఇండియాలో ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉంటారు. సో ఇల్లిటరేట్స్కి ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ తెలియదు, తర్వాత కార్డ్ ట్రాన్సాక్షన్, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సబ్జెక్టు. ఈ డిమానిటైజేషన్ అనేది 8 నవంబర్ నుంచే దీని గురించి వినడం మొదలుపెట్టారు తప్పించి అంతకుముందు దీని గురించి ఎవరు వినేవాళ్ళు కాదు. సో దీని ప్రకారంగా మన ఇండియాకు డెఫినెట్గా ఇది సూటబుల్ కాదు. మన దేశంలో మౌలిక వస్తువులు, ప్రజల్లో ఉన్న ఆసక్తులు, వ్యతిరేకతలు అన్నీ పక్కన పెడితే అసలు క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమా అని ప్రశ్నించుకుంటే నో అన్న ఆన్సరే వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నగదు చెల్లింపులు సజీవంగానే ఉన్నాయి. ప్రపంచంలో లెస్ క్యాష్ ఎకానమీలు ఉన్నాయి తప్ప క్యాష్లెస్ ఎకానమీ ఒక్కటి కూడా లేదు. అసలు ఆ భావనే సాధ్యం కాదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ సేవలతో పాటు సామాన్యుడికి అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్లు, డేటా ప్యాకులు వచ్చినప్పుడే నాన్ క్యాష్ పేమెంట్లు జరుగుతాయి. వాళ్ళ యొక్క ఇంటర్నెట్ సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇవాళ బ్యాంకులు హ్యాకింగ్ అవుతున్నాయి, బ్యాంక్ అకౌంట్స్ హ్యాకింగ్ అవుతున్నాయి, క్రెడిట్ కార్డులు రాంగ్ పేమెంట్స్ అవుతున్నాయి. సో బ్యాంకులు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి వాల్యూమ్కి ప్రిపేర్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా ప్రిపేర్ చేయాలి. వాటిని సెక్యూరిటీ ఆడిట్, సాఫ్ట్వేర్ ఆడిట్ రెగ్యులర్గా చేసుకుంటూ అవి డిబగ్ బగ్స్ లేకుండా, అంటే బగ్స్ ఒక అకౌంట్లో పోవాల్సి ఇంకో అకౌంట్కి పోవచ్చు ఇంత వాల్యూము ఐటీలో డీల్ చేసేప్పుడు. సో ఐటీ సిస్టమ్స్ స్ట్రాంగ్గా చేసుకుని ఆడిట్ స్ట్రాంగ్గా చేసుకుంటే అప్పుడు ఇది సేఫ్గా 2-3 ఏళ్లలో మనం మంచి టార్గెట్ పోవచ్చు నా ఉద్దేశం. ప్రపంచంలో 70% కన్నా ఎక్కువ నాన్ క్యాష్ పేమెంట్లు జరిపే దేశాలు కేవలం 10 ఉన్నాయి. సౌత్ కొరియాలో 70% మాత్రమే నాన్ క్యాష్ పేమెంట్లు జరుగుతాయి. ఇక టెక్నాలజీలో దూసుకెళ్తున్న చైనాలో కూడా ఇప్పటికీ 50% నగదు చెల్లింపులే జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే జర్మనీలో 76%, అమెరికాలో 80%, నెదర్లాండ్స్లో 85%, ఆస్ట్రేలియాలో 86%, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్లలో 89% నాన్ క్యాష్ పేమెంట్లు జరుగుతాయి. ఇక అత్యధికంగా కెనడాలో 90%, ఫ్రాన్స్లో 92%, బెల్జియంలో 93% నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఈ దేశాలన్నింటి జనాభా తక్కువ, పైగా మొదటి నుంచి మౌలిక వసతులు టెక్నాలజీలో దూసుకెళ్తున్నాయి. కానీ భారత్ లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో డిజిటల్ చెల్లింపులు జరగాలంటే అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఎక్కడి వరకు ఎందుకు? టెక్నాలజీతో దూసుకెళ్తున్న దిగ్గజ దేశాల్లో కూడా క్యాష్లెస్ ఎకానమీ సాధ్యం కాలేదు. మరి కనీస వస్తువులు కూడా లేని మన దేశంలో ఇప్పటికిప్పుడు క్యాష్లెస్ ఎకానమీ సాధించాలంటే సాధ్యమవుతుందా? అమెరికా లాంటి దేశాల్లో చూస్తే 5% ఉంది. అంటే అది బాగా అడ్వాన్స్డ్ కంట్రీస్లో 2% లీస్ట్ ఏదో సర్క్యులేషన్ ఉంది. మనం కూడా తప్పకుండా 4-5% ఏం చేయొచ్చు. పెద్ద కష్టమేం కాదు. కాకపోతే కష్టం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, ఎడ్యుకేట్ చేయటం. ఇక డిజిటల్ లైఫ్ మీద నగరాల్లో విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఇప్పటికీ మన దేశంలో నగరాల్లోనే ఎక్కువ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వినియోగం ఉన్నా పెద్ద ఎత్తున సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అంతేకాదు, నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం 2013తో పోలిస్తే గడిచిన 3 ఏళ్లలో సైబర్ మోసాలు 350% పెరిగాయి. అందున ఆన్లైన్ చెల్లింపుల్ని హ్యాక్ చేయడంతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులను క్లోన్ చేసి కోట్లు కొట్టేసే ముఠాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి.
మంచిదైనా కూడా సాధ్యమయ్యే పని కాదు. సైబర్ సెక్యూరిటీ అండి, పొరపాటున మన పాస్వర్డ్ కానీ పిన్వర్డ్ కానీ బయట తెలిసిపోయిందంటే ఎంత ఈజీగా ఫోన్లో మాట్లాడి లేకుంటే మెసేజ్ పంపించి ఈ క్లిక్ కొట్టండి ఆ క్లిక్ కొట్టండి లేకుంటే మీ యొక్క కార్డు అబాలిష్ అవుతుంది దాని టైం అయిపోయింది అని చెప్పి మనకు రాంగ్ మెసేజెస్ వస్తే చదువురాని వాళ్ళు ఇవన్నీ గమనించగలరా? కాబట్టి సైబర్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయకుండా, పావర్టీని తగ్గించకుండా, నిరక్షరాస్యతని తగ్గించకుండా క్యాష్లెస్ సొసైటీ అన్నది మాత్రం ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం లేదు. విద్యార్థికులే ఎక్కువగా సైబర్ దాడులకు గురవుతున్న మన దేశంలో ఇక సామాన్యుడికి డిజిటల్ చెల్లింపులు అలవాటు చేస్తే అప్పుడు పెద్ద ఎత్తున మన శత్రుదేశమైన చైనా సహా నైజీరియన్ ముఠాలు ఆ డబ్బును దోచేసుకుంటే సామాన్యుడి ఆర్థిక పరిస్థితి మరింతగా కుదేలైపోతుంది. దేశంలో డిజిటల్ మౌలిక వస్తువులు పెంచకుండా అన్ని ప్రాంతాలకు రోడ్లు, కరెంట్, ఇంటర్నెట్, మొబైల్ సేవలు చేరకుండా ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ చేయాలంటే అది తిరోగమనానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు.